మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కురేముల గ్రామంలో శ్రీ రమేష్ హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ ని నిర్వహించారు. ఈ రోజు కబడ్డీ ఆటల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక ఉపాధి శాఖ మంత్రి వర్యులు చామకుల మల్లారెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శరచందారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, కురేముల గ్రామంలో ఇంతమంది కబడ్డీ క్రీడాకారులు ఉన్నందుకు మన మేడ్చల్ జిల్లా మరియు మన రాష్ట్రానికి ఎంతో గర్వించదగ్గ విషయమని తెలియజేశారు. తనదైన శైలిలో క్రీడాకారులందరినీ ప్రోత్సహించారు. కురేముల గ్రామానికి ముఖ్యంగా కబడ్డీ ఆటకు మైదానం కొరకు 20 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. తన యొక్క సొంత డబ్బులతో కబడ్డీ ఆడేందుకు మ్యాట్ ను క్రీడాకారులకు ఇస్తానని తెలియపరిచారు. వచ్చే ఏడాది మల్లారెడ్డి ట్రోఫీ టోర్నమెంట్ ను నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ బైనగరి నాగరాజు, ఎంపీటీసీ వినోద నాగార్జున, వార్డు సభ్యులు, నాయకులు మరియు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. వార్డు మెంబర్స్ సర్పంచ్ అందరి ఒక కార్యక్రమాన్ని పాల్గొంటున్నాము. మన మల్కాజ్గిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో, అలాగే మన రమేష్ అనేటువంటి నేషనల్ మన రాజకీయమైన ఆశీర్వాదంతో శ్రీ రమేష్ హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో తప్పకుండా 27 సంవత్సరాలు నిర్వహిస్తున్న ఈ యొక్క టోర్నమెంట్ కు ఈ రోజు ముఖ్య అతిథిగా చేసిన మాన్య శ్రీ మన తెలంగాణ రాష్ట్రం మన కార్మిక శాఖ విభాగం మంత్రి వారిలు చామకూర మల్లారెడ్డి గారికి, అలాగే వేదిక మీద మాట్లాడుతూ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే కొరెంల ప్రజలకు ఇక్కడ వేదిక మీద ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన మన రమేష్ అన్న గారిని స్మరించుకోవడానికి దూరబడి వెళ్తున్నాం సార్. ప్రతి సంవత్సరం కూడా సీనియర్ అనుభవంతోటి అందరితోటి కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరూ కబడ్డీ క్రీడాకారుల సహాయ సహకారాలతో మనకు ప్రతి ఏట సహకరిస్తున్న సిహెచ్ బద్రీనారాయణ గౌడ్ గారి ఫ్యామిలీ మరియు ముఖ్య ఫ్యామిలీ, అలాగే దాతల సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ యొక్క టోర్నమెంట్ ను మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇంతకుముందు రామ పెద్ద కోరుకున్నాడు మనవాళ్ళు మంజూరు చేసిన అమౌంట్, దాంతో పాటు మల్లారెడ్డి ట్రోఫీ అని పెట్టి మీ ట్రోఫీ పెట్టండి. ఒక సంవత్సరం మొత్తము టోర్నమెంట్ మీరు నిర్వహించండి, దానికి మా బాధ్యులు మా బాధ్యత రమేష్ అమ్మాయి క్లబ్ సౌజన్యంతో మీ ట్రోఫీతో మేము నిర్వహిస్తామని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే మేము వెంటనే మా యొక్క రమేష్ అమ్మాయి క్లబ్ కోరికల మేరకు లాస్ట్ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ అండి సార్ కంపల్సరీ రావాలి సార్, మంచి ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతాలలో కబడ్డీ అంటే చాలా అందరికి ఇష్టమైనటువంటి, ఇది మ్యాచ్ కాబట్టి, ఇది ఆటల పోటీ కాబట్టి. ఈరోజు మన మంత్రి గారు ఇక్కడ ఎంత ఉన్నా కానీ ఈ టైంకు మనకు ఈ సమయం కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా మా కొరముల గ్రామ పంచాయతీ తరఫున చెప్తున్నాం. ఇప్పుడు మన మంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నా, ఇది తెలంగాణ క్రీడా ప్రాంగణంగా మన మంత్రి గారిని ఈ క్రీడా ప్రాంగణానికి ఒక 20 లక్షల రూపాయలు ప్రకటించవలసిందిగా మా హనుమాన్ యూత్ క్లబ్ సభ్యుల తరఫున, కొరముల గ్రామ పంచాయతీ తరఫున అందరి తరఫున మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏది ఏమైనా సరే మన మంత్రి గారు ఇంత రాత్రి కూడా మనకు సమయం ఇచ్చిందంటే వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఇంకా మన ఊరికి ఇంకా చాలా కార్యక్రమాలు జరిగేది ఉంది, ఇప్పుడు మాత్రం ఈ క్రీడా మైదానానికి కబడ్డీ పోటీలకు ఇచ్చేసింది కాబట్టి ఈ కబడ్డీకి ఏది ఏమైనా మన సార్ మాట ఇచ్చినందుకు 100%
తెచ్చుకునే బాధ్యత మాది. మన అన్మాన్ యూత్ క్లబ్ సభ్యులకు సభ్యుల తరఫున నా తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున ఒక 20 లక్షలు ఈ క్రీడా మైదానానికి ప్రకటించవలసిందిగా పదే పదే కోరుతుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జూనియర్లను కూడా మా సీనియర్ క్రీడాకారులు చూపించిన దారితోని మేము 27th మెమోరియల్ ఒక తెలంగాణ ఇన్విటేషన్ టోర్నమెంట్ జరిపించడం జరుగుతుంది. కానీ మాకు మేము కొరంల గ్రామ సర్పంచ్ని పాలకవర్గం సభ్యుల్ని ఒకటి కోరడం జరిగింది. మా కొరంల గ్రామానికి ఇంత 20-30 ఏళ్ళ చరిత్ర ఉంది, కానీ మాకు గ్రౌండ్ స్థలం ఆట స్థలం లేదని అడగగానే మా కొరంల పాలకవర్గం సభ్యులందరూ కలిసి మాకు ఈ యొక్క ఆట స్థలాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినాము. కానీ మాకు ఇంత చరిత్ర ఉన్నా కానీ ఓ ఇండియా ఇంటర్నేషనల్ ఆడిన కబడ్డీ ప్లేయర్ ఉన్నా కానీ మాకు ఒక మ్యాట్ సదుపాయం ఇప్పిస్తే మిమ్మల్ని ఎల్లవేళ గుర్తు పెట్టుకుంటాం సార్. ఇదొక్కటి మాకు శాంక్షన్ చేయమని మాటే మ్యాట్ సౌకర్యం కాదు సార్, మనకి 20 లక్షలు ఇవ్వనికి మన యూత్ క్లబ్ సభ్యుల తరఫున గ్రామ పంచాయతీ తరఫున మన సారు మీకు వాగ్దానం చేయవలసిందిగా కోరుతున్నాం. మ్యాట్ ఏముంది అన్ననే వస్తుంది మ్యాట్, మ్యాట్కి ఏముంటుంది 4 నుంచి 5 లక్షలు మీరు బేఫికర్ ఉండని మన సార్ ఇప్పుడు ప్రకటిస్తాడు. 100% మీకు ఒక 20 లక్షలు ప్రకటించవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటూ యూత్ క్లబ్ తరఫున గత 27 సంవత్సరాల సంధి కూడా మన కొరామ్య గ్రామంలో కొంత 100 మంది అమ్మాయిలను అబ్బాయిలను యూత్ క్లబ్ తరఫు నుంచి తయారు చేసిన ఘనత మన కొరాంలకు ఉన్నది. కానీ ఇప్పుడు ఆనాడు ఆ రమేష్ అన్న స్టార్ట్ చేసిండు, ఇప్పుడు ఎంగడన్న మంచి న్యాయంగ మంచి క్రీడా మైదానం గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొని ఈరోజు ఒక పర్మనెంట్ కబడ్డీ కోసం క్రీడా మైదానం తయారు చేసిన ఘనత కూడా మా ఎంతైనా సర్పంచ్ గారు. అదే మాదిరిగా ఇప్పుడు అడిగిండ్రు మా యూత్ క్లబ్ వాళ్ళు ఒక మ్యాట్ కావాలని పడుతుంది. మ్యాట్ రేపు పొద్దున ఎంతైనా సరే రేపు పొద్దున్నది ఇప్పించేస్తారు. 100 మంది యూత్ తయారవుతున్నారు అమ్మాయిలు, నేను ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలను చూసిన వాళ్ళు ఇద్దరు ఇద్దరు మనుషులు తప్పకుండా అది ఎంత ధర అయినా సరే అది ఇప్పించే బాధ్యత సొంతం డబ్బులతో నా అనిపిస్తాను. మన అమ్మాయిలను కానీ మన స్టూడెంట్స్ కానీ మన యూత్ క్లబ్
Thank you so much.